பேக் அப் பண்ணலாம். இந்த பேக் அப் ఇక్కడ జింక్ గ్రౌండ్స్ లో ఉన్నామండి. ఇక్కడ ఒక పైథాన్ ఉందని చెప్పి ఎవరో కాల్ చేశారు కిరణ్ గారికి. సో కిరణ్ గారు వెంటనే ఇక్కడికి వచ్చారు, ఆయన ఫాలో అవుతూ మనం కూడా వచ్చాం. ఇదో ఇప్పుడు పట్టుకున్నారు కదా, చాలా పెద్ద పైథాన్. అసలు ఈ పైథాన్ ఎంత బరువు ఉంటుంది, ఏంటి దాని లెంత్ ఎంత ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. Thank you.
చర్ని గారు పైథాన్ పట్టుకున్నారు కదా ఎంత బరువు ఉండొచ్చు ఇది అరౌండ్ 22 కేజీస్ ఉంటుంది ఓ 22 కేజీస్ ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉండండి ఎంత అండి ఎంత లెంగ్త్ ఉండొచ్చు 13 14 ఫీట్స్ ఉంటుంది 13 14 ఫీట్ కిరణ్ గారు ఇది పట్టుకునేటప్పుడు ఇందాక అగ్రెసివ్గా పైకి రావడం ఇదంతా చేసింది కదండి అంటే పైథాన్ అనేటప్పుడు స్లోగా వెళ్తుంది ఇలాగని అంటారు కదండి పైథాన్ గురించి ఎవరికి అవగాహన తక్కువ ఉంటుంది ఎందుకంటే పాములు ఆడించిన పైథాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు 1 మంత్ 2 మంత్స్ ఫుడ్ పెట్టకపోవడం వల్ల అది కదలకుండా కామ్ ఉండిపోతుంది ఈరోజు ఫ్రెష్ పైథాన్ మనం పట్టడం మీరు చూసారు మీ సమక్షంలో మీ ప్రెజెంట్ రిస్క్యూ చేస్తాం చేసినప్పుడు ఇది ఎంత అగ్రెసివ్ ఉంది అవును మీ చాలా లేజీ ఏంటి కదలదేమనుకుని ముందుకు వస్తుంది మీ మీద ఎగరపోయింది కదా అవును అవును ఫాస్ట్ స్ప్రింగ్ యాక్షన్ ఎగురుతుంది చూసారా చాలా క్విక్ ఉంటుంది చాలా ఫాస్ట్ ఉంటుంది అక్కడ నుంచి నామికి ఎగిరిపోతుంటుంది ఒకసారి చాలా అగ్రెసివ్ ఉంటుంది చాలా ఫాస్ట్ ఉంటుంది పాయిజన్ కాదు కానీ దీని టీత్ కూడా మీకు చూపించాను యాంటీ రిఫ్లెక్ట్ డైరెక్షన్ టీత్ ఉంటుంది ఒక్కొక్కరికి పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు మనం లాక్కుంటాం ఓకే ఓకే పట్టుకునేటప్పుడు లాగుతాం మనం కమంగా లాగుతాం లాగే అది ఏముందో పట్టుకుని ఉంటుంది అంతే లాగుని మనం లాగేసుకుంటాం అది అలా కట్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దీంతో ఇది అంటే విషపూరితం కాదు కానీ పట్టుకుంటే మటుకు చేతులకి గాయాలు అవుతాయి బాగా ఊడిపోవడం కూడా అవకాశం ఉంది మొత్తం పట్టిస్తుంది ఏం చేస్తాం మనం గ్రిప్పింగ్ ఎక్కడ చూస్తే లోపల 2 లేయర్స్ గ్రిప్పింగ్ ఉంది యాంటీ రిఫ్లెక్ట్ డైరెక్షన్ లో ఇలా పట్టిన మనం లాక్కునే క్రమంలో ఊడిపోతుంది ఇంకెవరిని వచ్చి ముందుకు హెల్ప్ చేస్తుంటే ఎవడో రాడు ముందుకు హెల్ప్ చేయడానికి అది దీంతో ప్రాబ్లం యాక్చువల్గా ఇవి ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయండి ఎక్కువ కొండ ప్రాంతాలు ఉంటాయి కొండ ప్రాంతాలా స్టీల్ ప్లాంట్ పర్వాడ మధురవాడ ఇటువంటి కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఇటువంటి మనం రిస్క్ చేస్తాం గతంలో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంట్లో వైజాగ్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సార్ ఇంట్లో కంపెనీలకు అన్నిటికి వచ్చేస్తున్నాయి సార్ ఇవి యాక్చువల్గా ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి కదా వీటి ఆహారం ఏది అంటే ఎలకలు అలాంటివా ఎలకలు అయితే చాలు సార్ అవసరం కుక్క పిల్లల్ని దీనికి ఇది ఇటు మీకు గుర్తుందో లేదో గత 10-12 సంవత్సరాల క్రితం మధురవాడలోని ఇదే పైతాను 13 మేకపిల్లలు తిన్నది దే సైజ్ పైతాను 13 మేకపిల్లలు తిన్నది మింగేస్తుంది సార్ ఎక్స్పెండ్ అయిపోయేది మౌత్ అది కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని అట్లా మింగేస్తూ ఉంటుంది మింగేసి జీర్ణం చేసుకుంటుంది కొంతకాలం అలా ఉండిపోతుంది దీని డైజెషన్ అయిపోతుంది ఈజీ డైజెషన్ అయిపోతుంది దీనికి ఓకే అంటే ఇది పాములు మింగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది జరుగుడు నార్మల్ జరుగుడు ఉంటుంది కదా అది కూడా తింటూ ఉంటుంది ఇది జరుగుడు పాముని ఇది తింటుందా తింటుంది ఈ పాము తింటుంది అంటే పాముని పాము తినడం కూడా ఉంటుందా అండి ఇంకొకరు అన్ని పాములు తింటుంది కదా సార్ అవునా ఇంకొకరు పాములు తింటుంది అది ఇది పాములు జరుగుడు తింటుంది ఓకే 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 ఇప్పుడు ఇలా పట్టుకున్నారు కదండి దీన్ని ఏం చేస్తారు మీరు నేను ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు విశాఖపట్నం స్నేక్ సేవర్ సొసైటీ ఫామ్ అయ్యి 2014లో మేము లాంచ్ చేసాం లాంచ్ చేసిన తర్వాత నా దగ్గర ట్రైన్ తీసుకున్నారు చాలామంది ట్రైన్ తీసుకున్నారు పెర్మనెంట్గా నా దగ్గర అయితే ఇప్పుడు 18 మెంబర్స్ ఉన్నారు విశాఖపట్నంలో ఎక్కడ పామునా కూడా ఇమీడియట్లీ మాకు నెంబర్ వస్తుంది లేకపోతే 100 డైల్ కూడా మా నెంబర్ ఇచ్చారు సిపి గారు దాన్ని మెర్జ్ చేశారు 100లో మీ విశాఖపట్నం ఎక్కడ పామున్నా మాకు కబుర్ వస్తుంది మేము పట్టుకుంటాం నెక్స్ట్ డే ఎఫ్బిఓ బీటీఓ ఫారెస్ట్ ఆఫీస్ ఎవరు వస్తే క్రమంలో మా సమక్షంలో ప్రెజెన్స్లో మేము కొండల మీద రిలీజ్ చేస్తుంటాం అంటే ఇప్పుడు దీన్ని కూడా రిలీజ్ చేస్తారు అలాగా చేస్తాం సో ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కనిపించాయి అనుకోండి ఇలాంటి పైతాను అంటే మామూలు చూడడానికి నాకే ఇక్కడి నుంచి భయం వేస్తుంది అంటే మీరు అందరూ ఉన్నారన్న ధైర్యంతో నేను ఉన్నాను అది వేరే విషయం సో ఇలాంటివి కనిపించగానే చాలా ప్యానిక్గా తయారవుతారు కదా ఎలాంటి టైంలో ఇది ఎలాగా రెస్పాండ్ అవుతుందండి కొన్ని కొన్ని నాయట్లకి కొన్ని కొన్ని ధైర్యం చెప్పొచ్చు మనం ఈ విషయం మనం దీన్ని ధైర్యం చెప్పలేం కదా జాతర ఉండడం ఏం పర్లేదు మాది ఏం చేద్దామని చెప్పలేం కదా దట్టు మీ చేసిన సర్వీస్ ఏంటంటే ఇప్పుడు కుక్కలు ఉన్నాయనుకోండి కుక్కలు జీఎంసీకో మన కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ పెడతాం ఆ ఏరియా కుక్కలు ఒక్కలు ఉన్నాయని అప్పుడు కలెక్టర్ గారు ఏం చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు టుమారో మార్నింగ్ యూ గోయిన్ సెక్ రిమూవ్ ద ఏరియాని పావుని అవ్వదు మిడ్ నైట్ అయినా మేము పట్టాలి ఈవెన్ తో మిడ్ నైట్ 1-2 అయినా కూడా ఇంకా పడుకోరలేదు ఇమీడియట్ మేము రెస్క్యూ చేస్తున్నాం వీఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ ఇన్ మై సొసైటీ నిజం వెరీ గ్రేట్ సర్వీస్ ఇన్ టు అవర్ సొసైటీ అని నేను చాలా భావిస్తున్నాను గర్వంగా కూడా చెప్తాను నేను ఏ టైం ఫోన్ వచ్చినా ఇమీడియట్ నైట్ మిడ్ నైట్ మేము పాము పడుతున్నాం అదే నేనేమంటున్నానంటే జీఎంసీలో కూడా ఇప్పుడు మాకు 8 మెంబర్స్ టీం ఉన్నారు కదా టీంలోని జోన్ ఒకరు చెప్పి నేను అపాయింట్ చేసుకుందామని నేను ఇప్పుడు గౌరవ మంత్రి వారి అమర్నాథ్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేయర్ గారికి రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం ఇదంతా అయిన తర్వాత ఈ వీక్లో చూసుకొని రిప్రజెంట్ ఇచ్చి మనిషికి ఎందుకంటే అందరూ నా పావన్ పట్టికోడు మేము ఇంత సర్వీస్ చేస్తున్నాం కదా ఆల్ లైవ్లీహుడ్ కూడా చూసుకోవాలి కదా ఆ రిక్వెస్ట్ బేస్ మీద మాకు ఏమైనా చూడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంట్లో ఇప్పుడు ఇలాంటిది చొరబడింది అనుకోండి అంటే సాధారణంగా అయితే ఇలాంటివి ఇళ్లలోకి చొరబడవు కదండి వస్తాయంటారా ఇలాంటివి చొరబడ్డాయి అనుకోండి వెంటనే మీకు ఫోన్ చేస్తే వెంటనే ఇది చేస్తారు అప్పుడు అంటే దీన్ని పట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందండి ఇంట్లో జ్వరబడింది వాళ్ళకి పాముల కోసం ఏం తెలియదు ప్యానిక్గా తయారయ్యారు దీని నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి చేయాల్సిన పద్ధతులు కానీ ఏమైనా ప్రికాషన్స్ కానీ ఏమైనా ఉంటాయండి ప్రికాషన్ ఏం చెప్తాం సార్ మనం పాము ఇంట్లోకి వచ్చిన ప్రికాషన్ మనం ఏం చెప్తాం తలుపు గడపెట్టి ఉంచండమ్మా ధైర్యంగా ఉండడమ్మా మేము వస్తామని చెప్పి అలాగే వెళ్ళి ఇమీడియట్లీ మేము వెళ్ళి రెస్క్యూ చేసి వాళ్ళకి రివ్యూ చేయడం తప్ప దీనికి వాళ్ళకి ఇంక చెప్పడం ఇంకేముండదు ఇంకే అంటే ఇది ఒక దైర్యం బంధించేసి మీరు వెళ్ళి రెస్క్యూ చేస్తారు ఏరియా మా కుర్రోడు ఉంటారు కదా మీడియా 10-15 నిమిషాలు వెళ్ళిపోతారు అది సార్